ప్రెగ్నెన్సీ సమయంలో స్కిన్ ప్రాబ్లం ఎయిటీ పర్సెంట్ మహిళలో వస్తుంది అసలు ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ ప్రాబ్లం రావడానికి కారణమేంటి అనేది తెలుసుకుందాం ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ ప్రెస్ డెమెటాలజిస్ అనేవి వస్తాయి అలాగే మామూలు చర్మ వ్యాధులు కూడా ప్రెగ్నెన్సీ టైంలో రావచ్చు బేసిక్గా ప్రెగ్నెన్సీ పెసిఫిక్ డెమటాలజిస్ అనేవి ఇంకా నాన్ పెసిఫిక్ అనేవి మిగతా టైంలో కూడా రావచ్చు ఎలాంటివంటే ఎలర్జీ దురత మిగతా టైంలో కూడా రావచ్చు సో ప్రెగ్నెన్సీ ఫెసిఫిక్ డిసీజ్లో చాలా మోస్ట్ కామన్గా వచ్చేది యూజువల్గా తొమ్మిది నెలల టైంలో వస్తుంది అలాగే మొదటి కానుపులో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే అబ్డామినల్ స్ట్రెచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తుంది దీన్ని పప్ అని కూడా అంటారు సో ప్రెగ్నెన్సీ ఫర్ఫీరిక్ డర్మటాలజస్ ఇది అయితే మామూలుగా అబ్డార్మనల్ స్ట్రెచ్చింగ్ ఎక్కువైతే హార్మోనల్ డిపెండెడ్ బేసిక్ ఇది అలాగే రాషస్ ఎలా వస్తుందంటే రెడ్గా అబ్డార్మనల్ దగ్గర స్ట్రిచ్ మార్క్ మీద ఎక్కువగా వస్తుంది అలాగే కొంతమందికి అబ్డార్మనల్ మీద కాకుండా కాళ్ళ మీద చేతుల మీద ఒళ్ళంతా వచ్చి విపరీతమైన దురద పుడుతూ ఉంటుంది యూజువల్గా తొమ్మిది నెలల టైం నుండి మొదలవుతుంది సో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వారు వేళలో నిద్ర పట్టడం లేదు చాలా కష్టం అవుతుంది అంటారు ప్రెగ్నెన్సీలో ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే వస్తుంది మరియు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది ఉండదు సో దీని మూలంగా బేబీ మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు కానీ కొన్ని ప్రెగ్నెన్సీలో ఫెసిఫిక్ డెర్మటోసిస్ బేబీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి పెపిగోయిడిస్ అంటే జెస్టనల్ పెపిగోయిడిస్ అంటే బాగా దురద దురద వచ్చేసి దాని మీద నీటి బుగ్గలు లాగా వస్తుంది అది ఎక్కువగా ఏడో నెలలో వస్తుంది ఇది ప్రెగ్నెన్సీలో వస్తుంది ప్రెగ్నెన్సీ అయిపోయి తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్లు ఉంటాయి బేబీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటే బేబీ చిన్నగా పుట్టడం స్మాల్ ఫర్ ద ఏజ్ అలాగే ఇంకొక జబ్బు కూడా వస్తుంది అదేంటంటే ఫుస్లో సోరియాసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ హెర్బీజ్ ఎడ్జస్ట్ లాజిస్ అది కూడా ఐదు నెలల నుండి తొమ్మిది నెలల మధ్యలో రావచ్చు అవి రెడ్నెస్గా ఉండి చిన్న చిన్న పర్స్లెస్ ఉల్లంతా పాకేస్తాయి సో ఇది కూడా బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుంది సో బేబీ చిన్నగా పుట్టడం లేదా తొందరగా పుట్టేయడం ఆ తర్వాత చిన్నగా వెయిట్ తక్కువగా ఉండటం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం కొలిసెటిక్ డర్మటైసిస్ అని అంటే కడుపు పెద్దదిగా ఉండి యూటస్ పెద్దదిగా ఉండటం మూలాన అది లివర్ మీద ఎఫెక్ట్ అయి అది జాండీస్ లాగా వస్తుంది దానితో కూడా దురద వస్తుంది అప్పుడు కూడా బేబీ మీద ఎఫెక్ట్ ఉండవచ్చు దీన్ని ప్రెగ్నెన్సీ ఫెసిఫిక్ డెర్మటాలసిస్ అంటారు ఇంకా మిగతా ఎలర్జీస్ రావచ్చు కొంతమందికి ఇదివరకే ఎలర్జీస్ ఉంటే గనక ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ అవుతాయి అయితే ఇలాంటి వారికి నైంటీ పర్సెంట్ వరకు ఆస్తమా కానీ అటోపీ లాంటివి కూడా ఎలర్జీ అని కూడా డ్రై స్కిన్ ఇలాంటివి అని కూడా బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అయితే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఇలాంటివి రాకుండా అంటే ఇలాంటి ఆహారం తినడం మూలాన ఎలర్జీ వస్తుందంటే ఫస్ట్ క్లియర్గా ఆహారం పడకపోతే స్టాప్ చేయాలి అంతేగాని ఆహారం తినడం మూలాన ఇవన్నీ రావు ఇవి ట్రీట్మెంట్ ద్వారా తగ్గిపోతాయి అలాగే ప్రెగ్నెన్సీ టైంలో తర్వాత కూడా తగ్గిపోతాయి అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారంతా డాక్టర్ని కంపల్సరిగా కన్సల్ట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి